సమస్త జీవులు సర్కలు ఉత్తుగలగలను అది అసలుతో ఇది నిజమా ఈ తోట చెట్టలు దేని తలమునైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పనా అని అడిగను అందుకు శ్రీ ఈ తోట చెట్ల ఫలములను నేను తినవచ్చును అయితే తోట పచ్చంటున్న చుట్టూ ఫలమును గుర్చి దేవుడు మీరు చావకుండాట్లు వాడిని తినకూడదని వాడిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనేను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏమైనగా మీరు వాటిని చూన దినమున మీ కళ్ళు తెరవబడినట్లు మీరు మంత్రి పెడలను ఎరిగిన వారి దేవతల కంటే దేవతల వలె ఉందిరని దేవునికి తెలివిందని పులితో చెప్పగా అసలు ఆ వృక్షము ఆహారముకు మంచిది కళ్ళకు అందమైనది వివేకము నుంచి రమ్యమైనది ఏమైనా ఇంటితో చూసినప్పుడు ఆమె దాని తలమేలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతను కూడా తినను అప్పుడు వారిద్దరు కళ్ళు తెరయబడను వారు తాను దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకలి చుట్టూ తమకు కట్టడములకు చేసుకునేది చల్లపూటను ఆదామును అతని దారిని తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఒడ్డుకు రాకుండా తోట తోట చెట్ల మధ్యను దారి కొనగా చాలు మనము ఇప్పుడు ఆది కాండము మనకు చూసుకుంటే మూడో అధ్యాయంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగింది ఎక్కడ దేవుడు మంచి చేస్తే అక్కడ చెడు చేసే ఉద్దేశం కాబట్టి ఈ సర్పాన్ని ఈ యొక్క స్త్రీని ఏం చేస్తుంది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అని కాబట్టి ఆ చెట్ల మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలములు తినకూడదు వాటిని ముట్టకూడదు అని కూడా చెప్తా ఉందన్నమాట కానీ ఈ సర్పము మళ్ళీ వెనకనే ఉంటూ ఏం చేస్తా శోధిస్తూ ఉండదు ఇది తోట మధ్య ఉన్న ఆ యొక్క ఫలములు తినేంత వరకు కూడా వెంటనే ఉన్నట్లు కనపడతా ఉంది అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది అయి ఉండట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాడు ఈ యొక్క కొందరు కూడా భూమి మీద ఇలాంటి వారే ఉంటారనమాట మనం దేవుని సన్నిధికి వెళ్ళినా దేవునితో మనం సమయాన్ని కేటాయించినా ఎంతసేపు మీరు దేవుళ్ళనే ఉంటారా మీరు చూడండి ఇంకా అది బాగుంది ఇది బాగుంది ఏదో ధనాపేక్ష చూపిస్తారు కొందరు మనల్ని డైవర్ట్ చేస్తూ మన వెంటనే ఉంటారనమాట మనము కొంచెం వాళ్ళకు చోటిచ్చినామంటే మన కుటుంబంలో ప్రవేశించి అనేక మంది చిచ్చులు పెట్టేవారు కూడా ఉంటారు ఇక్కడ అదము హవ్వ మాత్రమే ఆ యొక్క తోటలో సంచరిస్తూ తింటూ తిరిగేటప్పుడు బాగా ఉండేవారు అదే ఆ యొక్క మూడో వ్యక్తి ఈ సర్పం ప్రవేశించే లోపల
అనేకమైనటువంటి అనర్థాలు జరిగినాయన్న. మనము మన యొక్క కుటుంబాలతో పోల్చుకుంటే మనము మన పిల్లలు మన కుటుంబం దేవుళ్ళలో ఉంటూ హాయిగా ఉండేది కూడా కొంతమంది చూడలేరన్నమాట. చూడలేక నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, బాగా ఉంటే చెడగొట్టేది, లేదంటే చిచ్చు పెట్టేది, సంటాలు చెప్పేది, లేరు చెప్పేది, ఇలాగ ఉండి చెడిపోతే నవ్వుకునే వాళ్ళు ఉంటారన్నమాట. కానీ మనం దేవుని పిల్లలు అలా ఉండము, ఆయన సమాజం అలానే ఉంటుంది కాబట్టి మనము ఇతరులు చెప్పే ప్రతి మాటలను మంచి అంటుంది చెడు అంటుంది అని మనం డైరెక్ట్ చేసుకోవాలి. లేకపోతే దాంట్లో మనము దేవుడు చెప్పిన మాటలనే కొంచెం నడుచుకుంటే అన్ని మంచి జరుగుతాయి. దేవుడు చెప్పిన మాటల్ని మనము వినకుండా ఇతరుల మాటలకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినాము అనుకో, ఇలా మన కుటుంబాన్ని చెడగొట్టుకునే పరిస్థితి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ యొక్క స్త్రీ ఆదామును స్టార్ట్ అయిన సహాయము అప్పట్లో ఇంకా స్త్రీలు ఎవరు లేరు, ఆమె కాబట్టి ఆమె తన భార్యగా ఉంది కాబట్టి. కానీ వాళ్ళకు అప్పటికి ఇంకా శారీరక స్వభావాలు ఏమీ లేవు, అప్పుడు ఆత్మీయతలోను దేవుని అందు భయభక్తులతో ఉన్నారు. ఇలాంటి వారి మధ్యలోకి వచ్చి ఈ యొక్క ప్రపంచానికంతటికి లేదా మనందరికీ కూడా ఈరోజు వరకు ఈ శాపం శాపంగానే ఉండాలన్నమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మనము ఈ యొక్క హవ్వలాగా ఇతరుల మాటలకి మనము ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అన్నమాట. కొన్ని విషయాల్లో తెలుసుకొని ఆచి చూసి గమనించి మనం వాళ్ళ మాటను గౌరవించాల్సి ఉంటుంది. అలాగే చూసుకుంటే చూడు ఆ స్త్రీకి ఏం చెప్తా ఉందో వెంటనే ఉంటా ఉండాలి. అయితే సర్పం దేవతలు అనే ఉందిరని దేవునికి తెలియనని స్త్రీలు చెప్పగా చెప్తాను మీరు దేవతల్లాగుంటారు ఈ పండు తింటే, అందుకు దేవుడికి నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని తినద్దన్నాడు. ఇంకా ఎన్ని మాటలు చెప్పిందో అది. కాబట్టి దేవతల వలె ఉండాలంటే, మానవుడు దేవతల వలె ఉండాలంటే ఒకవేళ ఆయన ఆలోచించిండదు మనం దేవతల వలె కనపడతామా, నిజంగానే పండు తింటే దేవతలకి మనకి సంబంధం ఏమి అని గ్రహించకుండా ఆమె ఆశ్చర్యపోతా ఉంది. అవునా, అంత బాగుంటామా అని ఏమేమి అనుకునిందో. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వేగమిచ్చు రమ్యమైనది నై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును కూడా ఇచ్చిందనమాట. ఫలాలు తినకూడదని చెప్తే ఇప్పుడు ఏదైతే దేవుడు చేసిందంటాడో అది చేయకుండా ఉండడం మన యొక్క లక్షణం పైసేవాళ్ళు ఇప్పుడైతే. కానీ అప్పట్లో ఆమె చేయకూడదు అని ఉండేది ఆదాం చేయలేదు. కానీ ఈ స్త్రీ అయితే బలహీనురాలు కాబట్టి త్వరగా మాటలు ఇతరుల మాటలు నమ్మి ఏం చేసుకునింది, తినింది, తన భర్తకు కూడా తెచ్చి బాగుండే తిను అని చెప్తా ఉంది అనమాట. భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తిరగబడను, వారు తాము దిగుంబరులమని తెలుసుకొని అంజూరుకు ఆకులు చుట్టి తమకు కట్టడములను చేసుకున్నారు. కట్టడములు అంటే ఇంకా నడుము కానుంచి కింద భాగం వరకు తమ మాలలు కనపడకుండా వాళ్ళు వస్త్రాలుగా తయారు చేసుకున్నారు. ఆకులు పుట్టుకొని ఒక దారము లేదంటే ఒక తీగ తీగ కట్టుకునేసి ఆకులంతా, అప్పటికి వస్త్రాలు లేవు కాబట్టి అలా తమ అవయవాల్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనమాట. వాళ్ళు ఇప్పుడు ఈ సర్పం మాటలు విన్న దాని వల్ల వాళ్ళు దిగంబరులు అనే సంగతి తెలుసుకుంటారు. అంతకుముందు వాళ్ళు దిగంబరులా వస్త్రాలు కలిగి ఉన్నవారా అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే దేవుడు మాట మాత్రమే వింటే మనకు ఇలాంటి నష్టాలు జరగవన్నమాట. ఈ స్త్రీ దేవుడి మాటను పక్కన పెట్టింది, భర్త తింటాడో తినడో తెలుసుకోకుండా ఆమె తిని తీసుకొని వచ్చి అతనికి ఇచ్చి క్వశ్చన్ చేసింటాడు, మనం తినకూడదు కదా ఎందుకు అంటే లేదు తిను అని ఆమె తీసుకొని వచ్చి తనతో పాటు తన భర్త కూడా ఇచ్చిందంటే వాళ్ళ మధ్య కొంతసేపు సంఘర్షణ జరిగింది. మనము అవంతా రాయబడలేదు కాబట్టి మనం ఉన్నదే చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ సర్పం మళ్ళా చేసిన దానివల్ల ఏమైందంటే
భూలోకానికంతా శాపం మనకు కిందంతా చదువుకుంటే చేసేసింది. మనం చేసే పనులు మనం పక్కన పెట్టి ఇతరుల మాటను మనం స్వీకరించి చేసేయడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఎలా ఉంటాయంటే ఏదో ఈ అవ్వలాగా మా జరుగుతాయన్నమాట. ఈ అవ్వ మనకు ఏ విధంగా శాపాన్ని తెచ్చిపెట్టిందో మన కుటుంబాన్ని కూడా మనము ఇతరుల మాటకే ప్రిఫరెన్స్ ఇచ్చి కుటుంబంలో కొందరు సంటాలు చెప్పి వాళ్ళ మాట వీళ్ళ మాట అని రోజు రచనలు చెప్పుకొని అత్యాశ ఇలాంటివన్నీ కూడా మనలో ఎక్కువైపోతా ఉన్నాయన్నమాట. కాబట్టి మనం దేవుని మాటకి గౌరవించాలి, దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటే మనం కూడా దేవుని బిడ్డలుగా ఉంటామని నా యొక్క ఉద్దేశం. దేవుడి మాటలు ప్రభువా.